మేడారం మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. అయితే పారిశుద్ధ్య పనులు మాత్రం నిదానంగా జరుగుతున్నాయి. జాతర వ్యర్థాలతో పరిసరాల్లో దుర్గంధం వస్తోంది. 1500 మంది పారిశుద్ధ్య సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ సిబ్బంది స్వచ్ఛ భారత్ నిర్వహించారు. మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. సామాన్యుడి నుంచి విఐపీల వరకు అమ్మలను దర్శనం చేసుకున్నారు. జాతర సజావుగా జరిగింది కానీ పరిసరాలు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారిపోయాయి. చివరి రోజున వర్షం కురవడంతో వ్యాపారులు భక్తులు ఎక్కడికక్కడ చెత్తాచెదారం వదిలేసి వెళ్లిపోయారు. దీంతో జాతర పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. చెత్తాచెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో వీటిని తొలగించేందుకు రాజమహేంద్రవరం నుంచి 1500 మంది కూలీలను రప్పించారు. వారితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. మేడారం మొత్తం 14 సెక్టార్లుగా విభజించి పారిశుద్ధ్యాన్ని తొలగించే పనులు చేపట్టారు. ప్లాస్టిక్ మద్యం సీసాలు వేరు చేస్తున్నారు. మేడారం, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం, నార్లాపూర్, కొత్తూరు తదితర ప్రాంతాల్లో వ్యర్థాలను చెత్తను తొలగిస్తున్నారు. సేకరించిన చెత్తను 60 ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. మేడారం పరిసరాల క్లీనింగ్ లో సిఆర్పిఎఫ్ బలగాలు కూడా చేతులు కలిపాయి. చెత్తను తొలగించేందుకు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. 39వ బెటాలియన్, F-58 బెటాలియన్ కు చెందిన సిఆర్పిఎఫ్ పోలీసులు జాతరలో పడి ఉన్న చెత్తా చెదారం తొలగించారు. ప్లాస్టిక్ చెత్తను వేరువేరుగా సేకరించారు. పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు పూర్తి కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో వ్యాపారులు, భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్యే సీతక్క. క్లీనింగ్ పనులను అధికారులు మరింత స్పీడప్ చేయాలని కోరారు. సమ్మక్క సారక్క కొలువుదీరినటువంటి మరి ఆ ప్రాంగణ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం మరి నిరంతరం పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి వ్యర్థ పదార్థాలన్నీ కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. నా నియోజకవర్గ ప్రజలకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ్యాన్ని పారదోలే వరకు నిద్రపోయేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులను కూడా డిపిఓ గారిని వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తా ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తను 4 ప్రధాన డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారని పంచాయతీ అధికారులు చెప్తున్నారు. జాతర శివారులోని గుడ్డేలుగుల గుట్ట, కొంగల మడుగు, చింతల్, ఊరట్టం అటవీ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి డంపింగ్ యార్డు దగ్గర జేసీబీని ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఇప్పటికే గద్దెల వద్ద ఉన్న బెల్లం, కొబ్బరి చిప్పలు, ఇతరతర వస్తువులను పూర్తిగా తరలించామని, గద్దెలను శుభ్రం చేశామని చెప్తున్నారు. 12 జేసీబీలు, తర్వాత 50 ట్రాక్టర్లు, తర్వాత వార్ఫుట్ బేసిస్ మీద దాదాపు మరి పోస్ట్ జాతరకి వంతుల వారీగా అంటే షిఫ్ట్ వారీగా చేసేసి మా సఫాయి సిబ్బందిని, తర్వాత మా యొక్క సూపర్వైజర్ స్టాఫ్ని, ఈవార్డుని, డిపిఓల్ని, డిఎల్పిఓల్ని అందరినీ 2 షిఫ్ట్లో చేసేసి శుభ్రం చేస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి అమ్మవారికి సేవ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగం ప్లాస్టిక్ రహిత మేడారం జాతరపై విస్తృత ప్రచారం చేసిన నామమాత్రంగానే కనిపించింది. పూర్తి స్థాయిలో మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. భక్తులు భారీ స్థాయిలో ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించారు. చెత్తా చెదారంలో ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి.